రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము హర్ష అగ్రిటెక్ సంబంధించినటువంటి శేఖర్ గారితో ఉన్నాము. వీళ్ళైతే మనకి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఒక రైతు దగ్గర అగ్రోఫారెస్ట్రీ మొక్కలకి సాగులో కొత్త పద్ధతి ప్రకారంగా వీళ్ళు మల్చింగ్ షీటు డ్రిప్ పైప్లను పరిచి వీళ్ళు ఇక్కడ మొక్కలను పెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ వీడియో మనం తెలుసుకునే సమాచారం వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ పంట సాగులో తీవ్రమైన సమస్య ఏంటంటే ఈ కలుపు సమస్య, అదేవిధంగా నీటి కొరత సమస్య. మరి ఈ రెండింటిని చెక్ పెట్టే విధంగా వ్యవసాయ అధికారులైనా సరే చాలామంది రైతులైనా సరే ఈ మల్చింగ్ విధానాన్ని పాటిస్తున్నారు, అదేవిధంగా డ్రిప్ పద్ధతిని అమర్చుకుంటున్నారు. ఈ డ్రిప్ పైపుని మల్చింగ్ షీట్ని ఏర్పాటు చేసుకొని పంటలు పెట్టుకోవడం ద్వారా రైతులకు ప్రధానంగా నీటి విలువ అనేది పంట భూమిలో ఎక్కువగా ఉండి తేమ శాతం ఎక్కువగా ఉండి మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది. అదేవిధంగా మల్చింగ్ ఉండడం వల్ల కలుపు సమస్య కూడా లేకుండా పంట ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఈ డ్రిప్పు అదేవిధంగా ఈ మల్చింగ్ షీటు ఎక్కడ లభ్యమవుతుందో ఎక్కడ దొరుకుతుందో అనేటువంటి సందేహాలు చాలామంది రైతులకు ఉన్నాయి. చాలా గ్రామ ప్రాంతాల్లో ఈ డ్రిప్పు మల్చింగ్ సదుపాయం అనేది చుట్టుపక్కల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టే విధంగా హర్ష అగ్రిటెక్ సంస్థ అనే వాళ్ళు డ్రిప్ పైపులు అదేవిధంగా మల్చింగ్ షీట్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వీరి దగ్గర ఎంత క్వాలిటీ విధంగా ఉన్నాయి, వాటి రేట్లు ఎట్లా, అది ఏ విధంగా అమర్చుకోవాలి, వాటి గురించి సమాచారం అందజేయడానికి మనతో పాటు హర్ష అగ్రిటెక్ నిర్వాహకులు మన శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శేఖర్ గారు. సార్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల పంటలు పండిస్తుంటారు, ఈ డ్రిప్ మల్చింగ్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగింది సార్ రైతు స్థాయిలో? మీరు డ్రిప్ అనేది ఇజ్రాయెల్ కంపెనీ నుంచి మన ఇండియాకి అనేది రావడం జరిగింది. మల్చింగ్ అనేది ఇదివరకు గడ్డి తోడి కానీ లేదంటే ఆకులు కొబ్బరి ఆకులు ఈ మాదిరిగా వేసుకొనేసి పెట్టుకోవడం జరుగుతుంది. గడ్డి ఉన్న ఈ కొబ్బరి ఆకులు పెట్టుకోవడం రైతులకు వారిగా అందరికీ ఇబ్బందికరమైనదే. అందుకోసం ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ద్వారా మల్చింగ్ అనేది వేసుకోవడం ద్వారా నీటి ఎద్దడి తట్టుకోవడానికి, నీటిని తక్కువ వాటర్లో ఉన్నా కానీ ఎక్కువ భూమిలో మనం నీటిని ఆపుకొని చెట్లకు సూర్యరశ్మి నుంచి నీరు అనేది ఆవిరైపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూర్యరశ్మి నుంచి ఎండ నుంచి నీరు తక్కువ నీటిని ఎక్కువ భూమికి పరచుకోవడంతో పాటు క్రిమి సంహారక అండ్ పురుగులు ఏమన్నా ఉంటే ఎండ నుంచి రిఫ్లెక్ట్ అయిపోయేసి కొంత పురుగు శాతం తక్కువ కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎండ అనేది డైరెక్ట్ మల్చింగ్ షీట్ పైన పడేసి ఏదైనా చిన్న చిన్న పురుగులు దోమలు అలాంటివి కానీ మల్చింగ్ వల్ల ఎగిరిపోతాయి. ఓకే, ఇప్పుడు డ్రిప్ కూడా మన దగ్గర చాలా వరకు చాలా మంది రైతులు వాడుతున్నారు. ఈ చాలా మంది చూసుకుంటే ఈ క్వాలిటీ విషయంలో అంటే డ్రిప్ ఒక సంవత్సరం పెట్టుకుంటే మజల బుక్కలు వాడడం, మళ్ళీ తిప్పేసుకున్నప్పుడు మడతలు ఇట్లా వంగి ఆడికి ఇరిగిపోవడం, పొక్కలు వాడడం, ఇలాంటి సమస్యలు. క్వాలిటీ డ్రిప్ వేసుకుంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు అవుతుంది. ప్లేన్ లాటర్ అయితే మినిమం 20 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు, ఇన్లైన్ లాటర్ ఒక 10 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. అందులో మనము డ్రిప్ విషయానికి వస్తే 40 సెంటీమీటర్ ఉన్నది, మనం ఒక రోలు 500 మీటర్లు ఉన్న రోల్ వచ్చేసి 6,500 రూపాయలకు అందిస్తున్నాము. అదే రోల్ మనకు 2,000 రూపాయల నుంచి 6,500 వరకు క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తను పెట్టే పెట్టుబడిని బట్టేసి క్వాలిటీ అనేది మారుతుంది. డ్రిప్లు కూడా రెండు రకాలు ఉంటాయి కదా సార్ మీ దగ్గర ఉన్నాయి, అవి ఇన్లైన్ ఎట్లంటే ఇన్లైన్ అంటే లోపల డ్రిప్ అన్నమాట. అంటే 2 ఫీట్లకు మధ్యలో ఉన్న దూరాన్ని అవసరం క్రాప్ను బట్టేసి, ఇప్పుడు పసుపుకి అయితే ఒక రకంగా, మిర్చికైతే ఒక, టమాటాకు వల్ల అవసరం నీళ్ళ ఎద్దడిని బట్టి మనం ఒక సైజును ఇస్తామన్నమాట. ఓకే, ఇంకొకటి ఈ మల్చింగ్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మన దగ్గర ఎన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి, ఈ హోల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మల్చింగ్లో వచ్చేసి 4 ఫీట్ అంటే ఇప్పుడు పండ్ల తోటలకు వచ్చేసి 4 ఫీట్లది వాడుకోవాలి, మిరప తోటలకు, టమాటా తోటలకు అనేది 3 ఫీట్లది వాడుకోవాల్సి ఉంటుంది. 3 ఫీట్లదానికి అది 1600 రూపాయలు, 4 ఫీట్లదానికి 1800 రూపాయలు మేము చార్జ్. ఎన్ని మైక్రాన్స్ ఉన్నాయి మనకి? అది 25 మైక్రాను 1600 రూపాయలు 3 ఫీట్లది, 4 ఫీట్లది ఏమో 25 మైక్రాను 1800 రూపాయలు. ఓకే, ఇంకా ఎక్కువ మైక్రాన్లు? 30 మైక్రాన్లు ఉంది, అది పండ్ల తోటలకు ఒక సంవత్సరంన్నర వరకు వస్తుంది. ఈ పండ్ల తోటలలో ఎక్కువ దాన్ని టచ్ చేయరు కాబట్టి, కూరగాయల తోటల్లో టచ్ చేస్తారు అది ఖరాబ్ అయిపోతుంది, పండ్ల తోటలు ఎక్కువ టచ్ చేయరు. 30 మైక్రాన్లు వాడుకోవాలి, 30 మైక్రాన్ది, అది రెండు సంవత్సరాలు కూడా మన్నికగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక ఎకరంలో పెట్టుకోవాలనుకుంటే ఈ మామూలుగా ఈ మన మల్చింగ్ కవరు ఎన్ని బెండలు పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పత్తికి వేసుకున్నాం అనుకోండి,
మిరప తోటలకు వేసుకున్నాం అనుకోండి 4,000 మీటర్లు వస్తుంది. టమాటా తోటలు దూరాన్ని బట్టి, టమాటా తోటలు మనం ఎంత మీటర్ కొట్టి టమాటా వేసుకున్నాం అనుకోండి 4,000 మీటర్లు వస్తుంది. అది 5 ఫీట్లకు ఒక టమాటా సాలు వేసామనుకో 3,000 మీటర్లు వస్తుంది అన్నమాట. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది మనకి ఒక ఎకరాలో పెట్టుకున్నట్టయితే? ఇప్పుడు పండ్ల తోటలకు 10 ఫీట్లు బై 10 ఫీట్లు వేసినప్పుడు ఎకరానికి 1500 మీటర్లు పడుతుంది. 4 రోల్స్ పడతాయి. 4 రోల్స్ పడతాయి. 4 రోల్స్ పడతాయి అంటే 4 రోల్స్ అంటే 25 మైక్రాన్స్ వేసుకున్నాం అనుకోండి, 25 మైక్రాన్ ప్లేన్ది, 25 మైక్రాన్ ప్లేన్ తీసుకుంటే 1800 రూపాయలు అంటే 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 6,000 రూపాయలు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు. పండ్ల తోటలు పెట్టు. అదే కూరగాయల పండుగ, కూరగాయల పండుగ వచ్చినప్పుడు 4,000 మీటర్లు పడుతుంది. 4,000 మీటర్లకు గాను ఒక్కొక్క రోలు 400 మీటర్లు. అవును, అంటే అప్పుడు పది బెండలు పడతాయి అంటే 18,000 దాకా ఖర్చు వస్తుంది. 18,000 దాకా వస్తుంది. 18,000 ఖర్చు వస్తుంది. ఓకే, ఇంకొకటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు కూడా మాకు కావాలి మాకు కావాలి అంటారు కాబట్టి మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు దీని ఎవరైనా కావాలనుకుంటే మీరు ఎక్కడికైనా దీన్ని సరఫరా చేసి ఎక్కడికైనా ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరా ఇస్తున్నాం. ఓకే, ఎక్కడికైనా మీరు దీన్ని పంపించే. ఓకే, ఇందులో ఇంకొక మంది రైతులకు కూడా ఈ గవర్నమెంట్ కూడా సబ్సిడీ రూపంలో ఇంతకు ముందు మల్చింగ్ షీట్లు డ్రిప్ పైపులు ఇచ్చేది, మీరేమన్నా దీన్ని సబ్సిడీ ఏమైనా ఉంటుందా? సబ్సిడీ అయితే హార్టికల్చర్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. హార్టికల్చర్ ద్వారా మీరు సబ్సిడీ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర అయితే ఎటువంటి సబ్సిడీ లేదు. ఓకే, ఇంకొకటి ఈ మల్చింగ్ అదే విధంగా ఈ డ్రిప్ వేసుకున్నప్పుడు క్వాలిటీ బట్టి ఎన్ని సంవత్సరాల వరకు రైతులు వాడుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మల్చింగ్ అయితే మీకు ఎంత లేని ఒక పంట ఒకసారి వేసుకుంటే 25 మైక్రాన్ది ఒక పంటకు ఉపయోగిస్తుంది. దాన్ని మళ్ళా దున్నకుండా ఓన్లీ ఇప్పుడు బీరేసారు, బీరేసి ఆ బీర పాదులకి తీసేసి మధ్యలో మళ్ళీ టమాటా కానీ లేకపోతే ఇంకేమైనా వంకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటివి పెట్టుకుంటే మీకు రెండో పంటకు కూడా పనిచేస్తాయి దున్నని పంటలు. అవును, ఇప్పుడు పండ్ల తోటల్లో మాత్రం ఖచ్చితంగా 30 మైక్రాన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఖరాబ్ అయిపోతుంది. ఓన్లీ పొడుగు సార్లు మాత్రమే దున్నుతారు కాబట్టి అది 2 సంవత్సరాలకు మన్నిక ఉంటుంది. ఓకే, డ్రిప్ మన దగ్గర ఏ కంపెనీకి సంబంధించిన డ్రిప్? ఫినోలెక్స్ కంపెనీ ఉన్నది. ఫినోలెక్స్ జైన్ డ్రిప్ కూడా ఉందా? ఫినోలెక్స్ ఉంది, జైన్ ఉంది, కొటారి ఉంది, నెటాఫియం ఉంది. ఏ కంపెనీ కావాలంటే అన్ని కంపెనీలు మన డీలర్షిప్ ఉన్నది. ఓకే, ఇంకొకటి ఇది మల్చింగ్ విషయంలో కూడా ఏ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి? కొటారి అగ్రిటెక్ ఉన్నది, అది బయో విజే బయోటెక్ కంపెనీ మన దగ్గర డీలర్స్ ఉన్నారు. ఓకే, మరి చివరిగా మన వీడియో చూసినట్టు రైతు సోదరులకి ఈ మల్చింగ్ కావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి విషయాలు సూచనలు ఏంది, ఏమని చెప్తారు అసలు? ఇప్పుడు టమాటాకి కానీ పచ్చిమిర్చికి కానీ వంకాయ లాంటిది, వంకాయ కూడా మీరు మల్చింగ్ వేసుకుంటున్నారు కొన్ని ప్రాంతాలలో, ఎవరైనా మల్చింగ్ వేసుకుంటే మాత్రం ఖర్చులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకోసం అంటే వచ్చే రాబడి మొత్తం, రైతుకి వచ్చే రాబడి మొత్తం కూలీల ఖర్చు కిందనే పోతుంది. మనం పంట పెట్టిన తరుణంలో పంట పెట్టడానికి ముందు దున్నేసి ఫ్లవ్ వేసుకొని బోజలు కొట్టేసుకొని మల్చింగ్ వేసుకొని మీద విత్తనం ద్వారా కానీ లేకపోతే నారు పెట్టుకొని డైరెక్ట్గా మీరు మందులు స్ప్రే చేసుకొని కాయలు తెంపుకునే విధంగా ఉండాలి. కాయలు తెంపుకోవడానికే లేబర్ను ఉపయోగించుకోవాలి తప్ప కానీ మిగతా దానికి ఖర్చు పెట్టకుండా లేబర్ ఉపయోగించే డబ్బులు మీరు ఇంకో దానికన్నా ఉపయోగించుకోవడానికి వస్తుంది. అందులో 50% మాత్రమే ఈ మల్చింగ్ కవర్కి ఖర్చు అవుతుంది. ఓకే, ఇంకొకటి కూడా ఉంటుంది ఈ డ్రిప్ మన మల్చింగ్ షీట్ తీసుకున్న రైతులకి ఏంటంటే కొన్ని ప్లేన్ మల్చింగ్లు ఉంటాయి అంటే వాళ్ళకి అవసరం దగ్గర బొక్కలు కొట్టుకుంటారు, ఇంకొకటేమో కొన్ని ఆల్రెడీ హోల్స్ అయి వచ్చింటాయి. 30 సెంటీమీటర్ జిగ్జాక్ లో 30 సెంటీమీటర్కి ఒక హోల్ ఉంటుంది డైరెక్ట్ గా. ఇప్పుడు మిర్చి పెట్టుకుంటారు, ఆ మిర్చి పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా 30 సెంటీమీటర్కు ఒక హోల్ అనేది రావడం జరుగుతుంది. అది టమాటా పెట్టుకుంటారు కొంతమంది, టమాటా పెట్టుకునే వాళ్ళు కొంతమంది రైతులు ఏంటంటే జిగ్జాక్ అడుగుతారు, ఇటు సైడ్ 30 సెంటీమీటర్, అది కూడా 30 సెంటీమీటర్ హోల్ వస్తుంది అన్నమాట. ఓకే, కొంతమంది ఏమో ఒకటే లైన్ లో పెడతారు, అది కూడా ఉన్నాయండి. కొన్ని మనకి ఏమో ప్లేన్ కావాలంటారు, ప్లేన్ కూడా ఉందంట. ప్లేన్ కావాలంటే ప్లేన్ ఇస్తాము, జిగ్జాగ్ కావాలంటే జిగ్జాగ్ ఇస్తాము, హోల్ సింగిల్ హోల్ కావాలన్నా ఏది రైతులకు ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా సప్లై చేస్తాం. ఓకే, అంటే ఎక్కడికైనా సరే మీరు పంపించే అవకాశం ఉంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏ విధంగా ఉంటాయి సార్ రైతులు వేరు చేసుకోవాలా? అది క్వాంటిటీని బట్టేసి ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాం. కొద్ది ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి ట్రాన్స్పోర్ట్ కంపెనీ భరించుకుంటుంది, లేదా తక్కువ క్వాంటిటీ ఉందంటే రైతు వారిగా భరించుకోవాలి. అంత 100లలోనే ఉంటాయి ట్రాన్స్పోర్ట్. ఓకే, మరి చూస్తున్నాయి కదా రైతు సోదరులారా, ఇది మరి హర్ష అగ్రిటెక్ వాళ్ళు రైతులకు అందజేసిన డ్రిప్, అదేవిధంగా మల్చింగ్ షీట్ కావాల్సిన సమాచారము. ఎవరైనా కావాలనుకుంటే వారి నెంబర్స్ మన వీడియో పైన స్క్రోల్ అవుతున్నాయి, వారు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని ఉపయోగించి ఆర్టీసీ లేదా నవత ద్వారా ఎక్కడైనా మేము పంపించే అవకాశం ఉందని అంటున్నారు. మనకు చెప్పినట్టు డ్రిప్పు అదే
అదేవిధంగా మల్చింగ్లో అన్ని విషయాలు తెలియజేశారు. క్వాలిటీస్, డైమెన్షన్స్, అదేవిధంగా డ్రిప్ హోల్స్, ఎంత మీటర్లు, ఎంత పడుతుంది, ఎకరాకి ఎంత అవుతుంది, ఇవన్నీ మనకి వివరంగా చెప్పారు. కాబట్టి ఎవరైనా దీన్ని వాడాలనుకున్న వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టయితే వాళ్ళు చెప్పినట్టు అన్ని కంపెనీస్ మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీరు డైమెన్షన్స్ తెలియజేస్తే వాళ్ళు మీకు ఎక్కడికైనా సరఫరా చేస్తారు. మరి ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, మిగతా రైతులకు షేర్ చేయండి. నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.